హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. మధ్యాహ్నం నేనైతే లంచ్ లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చి రొయ్యలు గోంగూరతో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే నేను మీకు మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. సో కర్రీ స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లాస్ట్ చూడండి, నేను కర్రీ వండుతుంటే ఎక్కడ వచ్చి కూర్చుందో, పైన వచ్చి కూర్చుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. గోంగూర అయితే నీట్గా ఉల్చుకొని ఇలాగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో తర్వాత అయితే రొయ్యలు, పచ్చి రొయ్యలు ఒలిచి నీట్గా వీటిని కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసము, సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. ఇందులో కూడా కొంచెం లైట్గా పసుపు వేసాను ఫ్రెండ్స్. వీడియో తీసుకుంటూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. సరిపడినంత ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను, నాన్ వెజ్ కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. దాల్చిన చెక్క వేసుకోవాలి, తర్వాత 2 యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ అవి కూడా వేసుకుందాము. ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, తర్వాత ఒక పెద్ద టమాటో, పెద్ద సైజు టమాటో కట్ చేసుకున్నాను. లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. అయితే లైట్గా ఫ్రై అయ్యాయి ఆనియన్స్, అవి వేసుకున్నాము, కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఫస్ట్. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను అన్నమాట. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము, లైట్గా వేసుకున్నాము ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. కర్రీలోకి తర్వాత యాడ్ చేసుకున్నాము. సాల్ట్ వేసామంటే ఆనియన్స్ కొంచెం బాగా గోల్డెన్ కలర్లోకి వస్తే త్వరగా ఫ్రై అవుతుంది. సో అందుకని సాల్ట్ కొంచెం లైట్గా యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు. శృతి హాయ్ చెప్పు, చెప్పు మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని, లైక్ చేయండి. టీవీ చూస్తున్నారు. లాస్య హాయ్ చెప్తున్నానా. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అయితే కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రై పేస్ట్ చేస్తాము. ఇందాకే మిక్సీ పట్టాము, ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై పేస్ట్ కొంచెం వేస్తాము తగినంత. ఒక 2 స్పూన్స్ సరిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకున్నాము. వాటర్ ఇంకిపోతే బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే సాల్ట్ కారం యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి, అలాగే కారం కూడా తగినంత యాడ్ చేసుకోవాలన్నమాట. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే స్పైసీగా ఉంటుంది కర్రీ. సో నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి, అడుగంటుకోకుండా సిమ్లో పెట్టుకుంటే మంచిదన్నమాట. నేను సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుంటే అవి బాగా మగ్గుతాయి టమాటాలు. ఇంకా దీని పక్కన ఇవి రొయ్యలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి కూడా అడగంటుకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. నీళ్ళు ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ. పక్కన టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, లైట్గా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవి ఉన్నాయి కదా రొయ్యలు, ఫ్రై చేసుకుని వేసుకుంటే ఈ కర్రీలో చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇంకా గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా వాష్ చేసి పెట్టుకున్నాను కదా గోంగూర, అది కూడా యాడ్ చేస్తున్నాను కర్రీలో. టమాటాలు మగ్గిపోయి వాటర్ యాడ్ చేశాను కదా, అందులో అయితే ఈ గోంగూర యాడ్ చేస్తున్నాను. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి కారం కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇంకా దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట. కలుపకుండా వదిలేసామంటే అడుగు అంటుంది, కూర టేస్ట్ మారిపోయింది అన్నమాట. మారుతుంది కదా అడుగు, అప్పుడు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అడుగు అంటుకోకుండా మాడకుండా చూసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ చూసుకొని ఇంక ఇదే అన్నమాట ఫైనల్గా. ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోయింది. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించింది, కారం యాడ్ చేశాను. గోంగూర కాబట్టి కొంచెం కారం యాడ్ చేశానులేండి, పుల్లగా ఉంటుంది కదా కర్రీ. దానికి తగినంత కారం పడితే ఆ పులుపు అనేది మనకు తెలియదు అన్నమాట. సో ఇంక ఇప్పుడు దగ్గర పడిపోయింది, గోంగూర కూడా మగ్గిపోయింది బాగా. ఇంకా ఫైనల్గా అయితే రొయ్యలు యాడ్ చేస్తున్నాను. ఈ గోంగూర ఏంటంటే నేను కట్ చేయకుండా వేసాను, కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే నేను చేశాను కదా కట్ చేయకుండా అలాగైనా వేసుకోవచ్చు, ఎలా అయినా ఒకటే ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం కట్ చేసేసామంటే బాగా గ్రేవీలాగా అయిపోయింది, కట్ చేయకుండా వేసామంటే కొంచెం గోంగూర అవి ఉంటాయి కదా తెలుస్తుంది అన్నమాట, గోంగూర ఆకులు అవి. కానీ అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు గోంగూర మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్ ఉంటుంది ఇలాగైతే. సో నేను అందుకని ఇలా చేశానన్నమాట. గోంగూర అడుగంటుకోకుండా తిప్పుకొని తర్వాత ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అంటే రొయ్యలు ఫ్రై చేసేసాం కదా అవి కూడా కొంచెం బాయిల్ అయితే కర్రీలో టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఫస్ట్లో యాడ్ చేశాను, చివరిలో కూడా యాడ్ చేశాను అన్నమాట. చివరిలో ఎందుకంటే కర్రీ కొంచెం స్మెల్ బాగుంటుంది అన్నమాట, అందుకని యాడ్ చేశాను. కొంచెం కలుపుకొని దాన్ని మూత పెట్టేసామంటే రెడీ అయిపోయింది ఒక 5 మినిట్స్ అలాగంతే. కర్రీ రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి. ఇంక ఇప్పుడైతే పిల్లలకు పెట్టేస్తాను. ఇంకా